నాకు పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ కన్ఫర్మ్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే నిన్న మంత్రి గారైనటువంటి హరీష్ అన్న మెసేజ్ వీడియో రూపకంగా అన్న బిజీ ఉంటాడని వీడియో రూపకంగా అన్నకు మెసేజ్ పెట్టడం జరిగింది. దీన్ని వేరే వాళ్ళు వైరల్గా ఏది వైరల్ చేయాలి చెడింది మంచిది అనేది ఆలోచించకుండా అనవసరంగా మంత్రి గారిని ఎక్కడో ఇబ్బంది పెట్టడం బాగుండదు. నేను కూడా మంత్రి గారికి విన్నవించుకున్నంతే మంత్రి గారు కూడా స్పందించి 3-4 హాస్పిటల్స్ ఎక్కడ బెడ్లు ఖాళీ లేకపోతే రాత్రి వరకు ప్రయత్నం చేసి సికింద్రాబాద్ యశోదలో ట్రై చేసి సికింద్రాబాద్ యశోదలో ఉన్నది ఖాళీ ఉన్నది అక్కడికి పంపనంటే ఇక్కడ అడ్మిట్ కావడం జరిగింది. వాస్తవానికి నిన్న పరిస్థితి చాలా దారుణంగా ఉండే, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే, కానీ మంచి కోసం హరీష్ అన్నకు రిక్వెస్ట్ పెట్టుకుంటే దాన్ని కూడా కొంతమంది మన జర్నలిస్ట్ మిత్రులు ఈ రకంగా రాజకీయం చేసి వాడుకోవడం మంచిది కాదు. మిత్రులారా, వేరే వాళ్ళకి చేయాలంటే కూడా చేతులు రావు. చేసే వాళ్ళను సహకరించే వాళ్ళను ఎంకరేజ్ చేయాలి తప్పించి ఏదో మన స్వార్థం కోసం మిస్గైడ్ చేయడం, ప్రాపగండ చేయడం పద్ధతి కాదు. హరీష్ అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్న, మీరు చొరవ తీసుకొని ప్రతి క్షణం కూడా మీ వాళ్ళు ఓఎస్డి గారు, పిఏ గారు అందరూ గంటకొకసారి, 2 గంటలకు ఒకసారి ఈరోజు వరకు కూడా ఫోన్ చేసి ఎట్లున్నది సార్ అడుగుమన్నాడు, సార్ తెలుసుకోమన్నాడు అని చెప్తున్నారన్న. ధన్యవాదాలన్న. మిగతా మిత్రుల్లో చెప్తున్నాను, వేరే ఎలాంటి ప్రాపగండలు అవసరం లేదు. హరీష్ అన్న ప్రోద్బల్యంతో నేను ఈరోజు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. మరొకసారి హరీష్ అన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఓఎస్డిపిఏ గారు ప్రతి క్షణం వాళ్ళు ఎప్పటికప్పుడు మాటలింగ్ చేస్తూ క్షేమ సహకారాలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ అన్నా.